అవి సర్పంచ్ గారు మాట్లాడేవన్నీ ఆరోపణలన్నీ కూడా సత్యదూరమైనటువంటివన్నీ. ఆయన గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రజలనేటువంటి వాళ్ళు అనుకూలంగా ఉంటారు. కానీ సర్పంచ్ గారు గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఈ ఫండ్స్ కావాలి, గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష అనేది ఏమీ లేదు. కేవలం ఆయన టీడీపీ తరఫున గెలిచాడు కాబట్టి ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉంది, దీని మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలనేటువంటి కార్యక్రమంతోనే ఉన్నారు. కానీ కేవలం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో మాత్రం పనిచేయట్లేదు. అంటే ఏదన్నా డ్రైనేజ్ పనులు కానీ ఏదన్నా వర్క్ చేయాలన్నా సరే స్థానిక నాయకులకు పనిచేస్తారు తప్ప మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అంటారు. అంటే ఒకటండి, మనం ఇంట్లో కూర్చుంటే ఎమ్మెల్యే గారో ఎంపీ గారో లేకపోతే ముఖ్యమంత్రి గారో నీ దగ్గరికి వచ్చి ఫండ్స్ ఇవ్వరు కదా. సర్పంచ్ అనేటువంటి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని అధికారుల దృష్టికో లేకపోతే ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికో తీసుకెళ్ళి ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారానో లేదా ఎంపీ ఫండ్స్ ద్వారానో తిరిగి కాళ్ళకి బలపం కట్టుకుని తిరిగి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష ఉంటుంది. అంతేగాని ఎమ్మెల్యే గారి దగ్గర ఎమ్మెల్యే గారు వచ్చి నీ ఇంటికి కాటన్పాడికి ఇన్ని లక్షలు ఫండ్స్ ఇస్తున్నారని అనరు కదండి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంటే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులను సంప్రదించి వాళ్ళని కలుపుకుని వెళ్ళి నువ్వు ఆ విధంగా కూడా ఫండ్స్ రాకపోతే వాళ్ళు నీకు సహకరించకపోతే అప్పుడు నువ్వు అలాంటి ఆరోపణ చేయాలి. మా దగ్గరకు ఎప్పుడు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వైసీపీ నాయకులను సంప్రదించినటువంటిది లేదు. వాళ్ళ మనసులో అదే ఉంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎలక్షన్ 4 రోజుల వరకే ఆ ఎలక్షన్కి సంబంధించినటువంటి పార్టీల గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అనేవి వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, టీడీపీ వాళ్ళకి అందుతున్నాయి. నేను సర్పంచ్ గారు అన్నారు నా నవరత్నాలు అనేవి కేవలం వైసీపీ వాళ్ళు లబ్ధి పొందుతున్నారని. రమ్మనండి, ఇప్పుడు చేయుతుంది, వైఎస్ఆర్ చేయుతుంది. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,700 రూపాయలు అనేది ఇస్తున్నారు. కాటరేనిపాడు గ్రామంలో ఒక వైసీపీ వాళ్ళకి ఇచ్చారు, మహిళలకి టీడీపీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదా? తీసుకురమ్మన్నట్టు లిస్టులో సెకండ్ టైం కూడా అందరికీ కుల మతాలు అతీతంగా అందరికీ కూడా వైఎస్ఆర్ చేయుతబడింది. అలాగే ఆసరా లేదండి, ఇలాంటి ఆరోపణలు నేను చెప్తున్నానండి. మీడియా ముందు కూర్చుని మీడియా మన ముందుందని సత్యదూరమైనటువంటి ఆరోపణలు అనేవి చేయకూడదు. మీరు రండి, రుజువుపరచండి. పలానా టీడీపీకి చెందినటువంటి మహిళకి 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి వైసీపీ వాళ్ళు చేయుత ఆఫ్ చేశారని ఒక్కళ్ళని నీవు రుజువుపరిస్తే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాదు. అలాగే మా ఎమ్మెల్యే గారు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు కూడా అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. అర్హులైన ప్రతి వారికి కూడా నవరత్నాలు అనేవి అందరికీ అందుతున్నాయి. వాలంటీర్స్ ద్వారా అందరికి ప్రతి ఇంటికి కూడా అందుతున్నాయి. కొంతమందికి పడలేదు, మళ్ళీ సెకండ్ టైము కాటన్పాడు గ్రామ పంచాయతీలోనే సుమారు 45 మందికి మళ్ళీ 18,700 రెండో విడత పడటం అనేది జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయుత కానీ అలాగే పెన్షన్లు కానీ కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. పెన్షన్లను అర్హత కలిగినటువంటి ఏ వ్యక్తి యొక్క పెన్షన్ అనేది తొలగించడం అనేది జరగదు. గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అర్హత లేకుండా కూడా తన వర్గీయులకు అనేక మందికి దొంగచాటుగా పెన్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. అర్హత లేనటువంటి వాళ్ళకి తీసేస్తాం జరుగుతుందండి. అలా తీసేసి అర్హులైనటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన అలాంటి ఆరోపణలు చేయడం అనేది చాలా సత్యదూరమైనటువంటివి. ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలండి? అందరిని సంప్రదించాలి, మేము అందరూ సహకరిస్తాం. సహకరించి ఇది గ్రామం కాబట్టి ఆ 4 రోజులే పార్టీ, తర్వాత అందరూ కలిసి సర్పంచ్ గారిని రమ్మనండి. ఎక్కడికి రమ్మన్నా కానీ ఎమ్మెల్యే గారి దగ్గర రమ్మన్నా కానీ మేము తీసుకెళ్తాం, ఎంపీ గారి దగ్గర తీసుకువెళ్ళమన్నా తీసుకెళ్తాం. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతాకి ఆయనతో సహకరించడానికి మేము వెళ్ళ సిద్ధంగా ఉంటాం. కాటన్పాడులో ఆ పరిస్థితి అనేది లేదండి. ఒక విషయం చెప్పాలంటే హరిచంద్రపురంలో నాడు నేటి స్కూల్ నేనే చేశానండి. అక్కడ టాయిలెట్స్ కడతాం కానీ టైల్స్ వేయటం కానీ ఒకసారి రమ్మనండి. అక్కడ బాత్రూములు చూస్తే ఎంపీలు ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఇళ్ళలో కూడా అలాంటి బాత్రూములు ఉండవు. లక్షల రూపాయల్లో వెచ్చించి, సుమారు 1,00,000 రూపాయలు వెచ్చించి స్కూల్లో బెంచీలు కానీ, ఇటువరకు బెంచీలు చూస్తే బూజు పట్టిపోయినటువంటి బెంచీలు ఉండేటువంటివి, పిల్లలందరూ కూడా కటికి నేల మీద కూర్చునేటువంటి పరిస్థితి. ఈరోజు రమ్మనండి స్కూల్లో, 3 స్కూల్లో నాడు నేడు వర్క్ జరిగింది. ఏ స్కూల్లో నన్న బెంచీలు ఏర్పాటు చేయకుండా రంగులే ఇలా బోగస్ అండి. నాడు నేడు అనేది మనం ఏదో మీడియా ముందు కూర్చుని ఆరోపణలు చేయటం కదా. రండి స్కూల్ దగ్గరికి రండి, మీరు ఎవరిని తీసుకొస్తారో, ఏ మీడియాని తీసుకొస్తారో, ఒకవేళ మీ ఎల్లో మీడియాని తీసుకురండి, ఈనాడునో లేకపోతే ఆంధ్రజ్యోతి మీడియాని తీసుకురండి. కళ్ళెదటే కనపడేవు కదా, ఈరోజు నైట్ ఆరోపణ చేశారని నైట్ సరిచేసే కాదు. మీరు అక్కడికి రండి,
కొత్త బాత్రూమ్స్ కట్టారు. అలాగే మెయిన్ జెడ్పిహెచ్ స్కూల్కి రెండో విడత నాడు నేడుకి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయండి. 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా కానీ అది కేవలం ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేతే ఆ ఉన్నటువంటి నిధులు అనేవి వెనక్కి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అక్కడ స్కూల్ గ్రౌండ్లో కొంతమంది ఇల్లు వేసుకున్నారండి. ఆ ఇల్లు అక్కడ వేసుకున్నటువంటి ఇల్లుని తీసేయమని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే చోటకి విల్లుని షిప్ వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. అయినా కానీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళటం జరగలేదు. అక్కడ ఇల్లు ఖాళీ చేయకుండా ఉండడానికి టీడీపీ ప్రధానం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా టీడీపీ సానుభూతి పరులని, వాళ్ళందరూ కూడా ఆ ఇల్లుల్ని ఖాళీ చేస్తే ఆ స్కూల్లో 2 కోట్ల రూపాయలతో 2 విడత నాడు నేడులతో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు ఏర్పాటు చేయడానికి అన్నీ కూడా ఆర్డర్స్ కూడా అన్నీ పాస్ అయ్యి కూడా ఉందండి. మరి సర్పంచ్ గారు సహకరించి ఆ ఇళ్ళన్నింటినీ ఖాళీ చేయమనండి. ఆ 2 కోట్ల రూపాయలు ఆయన వర్క్ చేయొచ్చు కదా. ఎక్కడ అడ్డుపడినటువంటి దాఖలు అనేవి లేవండి. మీరు గమనించినట్లయితే ఇప్పుడు కాటన్పల్లిలో సచివాలయం ఉందండి, అలాగే రైతు భరోసా కేంద్రం నిర్మాణం జరుగుతుంది, గ్రామ సచివాలయం నిర్మాణం జరుగుతుంది. వీటన్నిటి కూడా అందరి సహకారం లేకుండా నిర్మాణం అనేది జరగదు కానీ నాడు నేడు మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు అనేవి చాలా సత్యదూరం అండి. అలాగే ప్రతి స్కూల్లో నాడు నేడు స్కూల్లో బెంచీలు ఏర్పాటు చేశారు, కొత్త బాత్రూమ్లు ఏర్పాటు చేశారు, అలాగే పార్ట్వే టైల్స్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఎప్పుడనే కానీ టీడీపీ గవర్నమెంట్లో పిల్లలు నీళ్లు తాగాలంటే పంపు నీళ్లు తాగాల్సినటువంటి బాధ్యత. ఈరోజు ప్యూరిఫై ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది, మీరు రండి స్వయంగా నేనే స్కూల్లో చూపిస్తాను. అలాంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, అలాగే గతంలో ఉన్నటువంటి మధ్యాహ్నం భోజన మెనూకి ఈరోజు ఉన్నటువంటి మధ్యాహ్నం భోజన మెనూకి మీరు ఒకసారి మమ్మల్ని అడతాం కదండి, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అడగండి, పిల్లలే దానికి ప్రత్యేకమైన సాక్షి. నాయకులు అబద్ధం చెప్పొచ్చు కానీ పిల్లలు అబద్ధం చెప్పరు కదా. మీకు ప్రీవియస్ ఉన్నటువంటి గత సంవత్సరంలో బెంచీలు ఉన్నాయంటే వాళ్ళే నిజాలు చెప్తారు, లేకపోతే బాత్రూమ్లు గతంలో మీకు బాత్రూమ్లు ఎలా ఉన్నాయంటే వాళ్ళే నిజాలు చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో మనం మాట్లాడుకునే విషయాలు, ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే వైసీపీలు ఇది డెవలప్మెంట్ చేస్తున్నారు, మనం చేయలేకపోయాం, కాబట్టి ఏదో దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఒక బురద చల్లితే దాన్ని కడుక్కోవడానికి టైం పడుతుంది అన్నారు. కానీ అభివృద్ధి అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కళ్ళకు కనపడుతుందండి.